మహిళలపై అఘాయత్వానికి వడిగట్టడం ఆపై దర్జాగా తిరగడం సర్వసాధారణంగా మారింది. మద్యం మత్తులో అకృత్యాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం వెంటూరు గ్రామంలో తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి యత్నించారు. దీంతో ఆమె తిరగబడి ప్రతిఘటించి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఓ యువకుడు పరారు కాగా మిగిలిన ముగ్గురిని చెట్టుకు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఈ యువకులు ఆ ఇంటి పక్కనే ఉన్న మరో మహిళపై ఇదే రీతిలో అత్యాచారంకు ప్రయత్నం చేయగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ ఘటన పునరావృతం అయ్యిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నలుగురిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. దీనికి సంబంధించిన స్థానికులు బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంటూరుకు చెందిన చల్లంగి మణికంఠ స్నేహితులకు బాధితురాలు ఇంటి సమీపంలో అర్ధరాత్రి మద్యం పార్టీ ఇచ్చాడు. తెల్లవారు సమయంలో మణికంఠ రామచంద్రపురం మండలం జగన్నాయకపాలెంకు చెందిన వీధి లక్ష్మయ్య, మరో ఇద్దరు మైనర్ బాలురు వివాహిత ఇంట్లోకి వచ్చారు. నిద్రిస్తున్న ఆమె తల వద్ద ఇద్దరు కాళ్ల దగ్గర ఇద్దరు నిల్చుని తాళ్లతో కట్టేసి ప్రయత్నం చేశారు. ఇంతలో మేలుకు వచ్చిన ఆమె ఒక్కసారిగా ప్రతిఘటించింది. ఆమెపై అత్యాచారం చేసేందుకు విఫల యత్నం చేశారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. పారిపోతున్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు. ఓ యువకుడు తప్పించుకుని పరారయ్యాడు. దొరికిన వారిని అక్కడే చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన బాధితురాలు మీడియాకు వివరించారు. 3 నెలల క్రితం చల్లంగి మణికంఠ గ్యాంగ్ తనపై ఇదే రీతిలో అత్యాచార యత్నంకు పాల్పడ్డారని పేర్కొంది. తన భర్త మద్యం షాప్ లో పనిచేస్తాడని, అతని ఇంట్లో ఉండడని తెలిసే తనపై అఘాయిత్యానికి ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేయడంతో మణికంఠ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. అంటే ఎక్కడమ్మా, మీ ఇంటి దారి తప్పుల్లోనా లేకపోతే వేరే చోట? మీ ఇంటి దారి తప్పుల్లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి వస్తారమ్మా? మొత్తం 4 గ్రాము 3 గ్రాము. ఈ ఊరేనండి? ఒక్క నిమిషం, నువ్వు అనేవరకు చెప్పండి, నేను రెడీ చెప్తాను, అప్పుడు చెప్తాను. ఓకేనండి భాష గారు, ఓకేనా? ఓకే రెడీ, చెప్పమ్మా. నా పేరు దేవి సంతోష్ అండి. మాది వెంటూరు. మా ఇంటి దాటి తెల్లగట్ల 3 గంటలకి నలుగురు మొగోళ్ళు వచ్చారు. ఆ మొగోళ్ళు అంతా నన్ను పనులు చేయబోరు పాల్పడ ఇద్దరు ఉన్నారు. మామూలుగా వేరే ఒకరు ఉన్నారు. తెలిసి చూసినప్పటికీ అరగానే వెళ్ళిపోయారు ఒకరు బయటికి, ఇద్దరం బయట ఉన్నారు. ఒకరేం మీదడుకుపోయారు. మా పిల్లలు లెగ్గొడితే మీదడుకు పనులు చేయబోయారు. గంటుకుంటే మా పిల్లలు లెగ్గానే పరిగెట్టారండి. పరిగెడితే దొరకలేదు. ఆ కాసేపు దొరికారు మాట్లాడి పొద్దున తీసుకొచ్చారా? తాడు అయితే వేసారండి, కడంపులు కాడంది. పోయారు, ప్యాకేగానే పరిగెట్టేశారు. ఏమైనా దెబ్బలు తగిలినాయండి మీకు పొద్దు ప్లాట్లో? అదేనమ్మా, అదే తీసుకొస్తా. ఎవరండి, ఎవరో మీకు ఏం చెప్తావు? ఇది ఇక్కడ అది చెప్పాలి. మీకు తెలిసిన వాళ్ళండి? గతంలో వాళ్ళు మీకు ఏమైనా పరిచయస్తులేనా? కాదు కదా. మిమ్మల్ని ఎప్పుడైనా హెరాస్మెంట్ చేయడం, ఏడిపించడం లాంటి ఏమైనా చేసి ఫోన్ కాల్స్ ఏమైనా చేస్తున్నారమ్మా? ఏంటి ఈ లోపల మా ఆయనగారు ఏమో వైన్ షాప్ లో చేస్తారని, మా ఇంటికాడ అయితే ఎవరు ఉండదు. మా ఇంటికాడ ఒక మామ ఉంటుంది. ఆ మామ లేకపోతే వీళ్ళందరూ ఎస్కేప్ అయిపోయారండి. అక్కడ చూసినా కూడా ఇద్దరు నలుగురు ఎక్కడికి ఇలాగని అడిగితే ఏం చెప్పకుండా పరిగెత్తకుండా వెళ్ళిపోయారండి. అయితే మీ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటే ఏమో నీ ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ ఒకసారి జరిగిందండి. జరిగినప్పుడు కూడా నేను కంప్లైంట్ ఇవ్వలేకపోయానండి. ఎప్పుడు జరిగిందమ్మా అది? జరిగితే ఇద్దరు 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఈ మధ్య కాలంలో మణికంఠ, చొల్లంగి మణికంఠ, చొల్లంగి మణికంఠ ఆ అబ్బాయి మెయిన్ యాక్టర్. మిగతా వాళ్ళందరూ కలిపి అండి. మాది వెంటూరు. మా ఇంటికి రాత్రి తెల్లగట్ల 3 గంటలకి నలుగురు మొగోళ్ళు వచ్చారు. ఆ మొగోళ్ళు అంతా నన్ను పనులు చేయబోరు పాల్పడ ఇద్దరు ఉన్నారు. మామూలుగా వేరే ఒకరు ఉన్నారు. తెలిసి చూసినప్పటికి అరగానే వెళ్ళిపోయారు ఒకరు బయటికి, ఇద్దరం బయట ఉన్నారు. ఒకరేం మీదడుకుపోయారు. మా పిల్లలు లెగ్గొడితే మీదడుపు బలం చేయబోయారు. గంటుకుంటే మా పిల్లలు లెగ్గానే పరిగెట్టారండి. పరిగెడితే దొరకలేదు. ఆ
ఏమైనా దెబ్బలు తగిలియండి మీకు కొద్ది ప్లాట్లో? అదేనమ్మా, అదే తీసుకొస్తా. ఎవరండి, ఎవరో మీకు తెలిసిన వాళ్ళేనండి? ఏం చెప్తా, ఇది ఇక్కడ అది చెప్పాలి. తెలీదండి, వేరే వాళ్ళు అయితే, వేరే వాళ్ళు అంటండి, మా ఊళ్ళో అయితే ఇద్దరు అంటండి, వాళ్ళ పేరు అయితే మిమ్మల్ని ఎప్పుడైనా హెరాస్మెంట్ చేయడం, ఏడిపించడం లాంటి ఏమైనా చేశారు? అదే టైం 12 అవుతుంది సార్. మా ఇంటి 12 గంటలకు కుక్కలు ఎక్కువ మురుగుస్తున్నాయని ఏటీఎం అనుమానం వచ్చి చూసేసరికి పరిగెట్టుకుంటా పారిపోయారండి. మొత్తం ఎన్ని లాగి పడేశారు. ఏంటి ఈ లోపల మా ఆయన గారు ఏమో వైన్ షాప్లో చేస్తారండి. ఇంక మా ఇంటి గారు అయితే ఎవరు ఉండరు. మా ఇంటి గారు ఒక మామ ఉంటుంది. ఆ మామ లేకపోతే వీళ్ళందరూ ఎస్కేప్ అయిపోయారండి. అక్కడ చూసినా కూడా ఇద్దరు నలుగురు ఎక్కడికి ఇలాగని అడిగితే ఏం చెప్పకుండా పరిగెట్టకుండా వెళ్ళిపోయారండి. అయితే మీ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటే ఏమో నీ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ ఒకసారి జరిగిందండి. జరిగినప్పుడు కూడా నేను కంప్లైంట్ ఇవ్వలేకపోయానండి. జరిగితే ఇద్దరు 4 నెలలు 5 నెలలు అవుతాయి. ఈ మధ్యకాలంలో మణికంట చల్లంగి మణికంట చల్లంగి మణికంట ఆ అబ్బాయి వేరే యాక్టర్ మిగతా వాళ్ళందరూ కలిపి ఇప్పుడు ఈమెకి జరిగిన ఇందులో కూడా అతను హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? అదే తీసుకొచ్చి ఎట్టాడని పార్టీ అని తీసుకొచ్చి తెల్లవారు అటు నైట్ 8 గంటలకు వచ్చారండి. తెల్లవారులు అక్కడ ఉన్నారు. తెల్లవారు గంటలే ఎక్కడ మీ ఇంటి దరిదాపుల్లోనా లేకపోతే వేరే చోట? వాళ్ళు పార్టీ చేస్తున్నారు. మీ ఇంటి దరిదాపుల్లో పార్టీ చేసుకున్నారు? పార్టీ అయిన తర్వాత డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తారమ్మా. మొత్తం 4 గ్రాములు 3 గ్రాములు చల్లంగా మనకి అన్న అబ్బాయి మట్టుకి చాలా ఈ రోజు ఆ అబ్బాయి